ఓవైపు కర్ఫ్యూ నిబంధనలు, మరోవైపు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల బతుకులు పేకమేడల్లా కూలుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పని కోసం రోడ్ల మీద పరిగాపులు కాస్తున్నా ఒకరు కూడా పని కల్పించడం లేదు. వారంలో 2 రోజులు పని దొరకడం కూడా గగనమైంది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు మండిపోతుండటంతో పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి. కర్నూలులో అడ్డా కూలీల అవస్థలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ఫస్ట్ వేవ్ తో అడ్డా కూలీల బతుకు ఛిద్రమైతే, సెకండ్ వేవ్ లో కడుపు నింపుకోవడానికి కూడా కష్టంగా మారింది. దీంతో చాలా మంది అడ్డా కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని అడ్డా కూలీలకు వారంలో 2 రోజులు కూడా పని దొరకడం లేదు. దీంతో అప్పులు చేసి బతకాల్సిన దుస్థితి నెలకొంది. కర్నూలు నగరంతో పాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి రైళ్లు, బస్సులు, ఆటోలు, బైకులపై అడ్డా కూలీలు రోజూ భవన నిర్మాణ పనుల కోసం ఉదయాన్నే కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలు రైల్వే స్టేషన్ కూడలి, పాతబస్తీలోని గడియారం ఆసుపత్రి, బిర్లా గేట్ కూడలి వద్ద వేల మంది కూలీలు పనుల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూస్తారు. 12 గంటలలోపు పనులు దొరికితే అదృష్టం, లేకపోతే కర్ఫ్యూ టైంలో పోలీసులు రోడ్డుపై ఉండనివ్వరు. కాబట్టి చాలా మంది 11 గంటల వరకు పనుల కోసం వేచి చూసి పని దొరక్క ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెబ్బతో పాటు ఇసుక కొరత కూడా అడ్డా కూలీల బతుకుల్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఏపీలోని చాలా జిల్లాల్లో ఇసుక కొరత భారీగా ఉంది. స్టీలు, సిమెంట్, ఇతర భవన నిర్మాణ వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇళ్లు కట్టుకోవడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు కష్టంగా మారింది. దీంతో భవన నిర్మాణాలు దాదాపుగా మందగించాయి. అటు రియల్ ఎస్టేట్ పనులు సైతం పూర్తిగా జరగడం లేదు. అన్ని రకాలుగా సమస్యలు నెట్టుకు రావడంతో పనులు దొరకడం కూలీలకు కష్టమవుతోంది. వారంలో 1-2 రోజులు మాత్రమే పనులు దొరుకుతున్నాయని కూలీలు చెప్తున్నారు. వారాల 3-4 బతకలేము. పిల్ల పిల్లల బుక్క ఎట్లా పడి చచ్చినట్లే ఉంది మాకు. ఇంట్లో పడే కట్టలేము, తిన్నిక ఏమి లేవు, అసలు చోరు బియ్యం కూడా దొరకలేవు. మేము ఎట్లా బతకాలి? బతకనికే అవకాశం లేదు. 12 గంటలకే పోలీసులు తరిగి కొడుతున్నారు. మేము ఎట్లా బతకాలి? అంతా కరోనా వచ్చిందని దండిస్తున్నారు మాకు. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా అసలే పనులు లేక చస్తుంటే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తుండటంతో అడ్డా కూలీల బతుకులు మరింత అగమ్యగోచరంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కేవలం రేషన్ మాత్రమే ఇస్తోందని, మిగతా వస్తువులు ఇవ్వడం లేదని కూలీలు వాపోతున్నారు. పనులు దొరక్కపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని, పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకుంటున్నామంటున్నారు. రోజువారీ కూలీ 600 అయితే పని కల్పించినందుకు మేస్త్రి 100 రూపాయలు తీసుకుని 500 మాత్రమే ఇస్తున్నారని అడ్డా కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో 1-2 నాడు దొరుకుతుంది పెద్ద పని. మేము 600 కూలి అంటే 500 కూలి చేతులు పెడుతున్నారు. పని చేయించుకున్న వాళ్ళు ఎట్ట బతకాలి సార్? ఉసుక సరిగా లేదు. ఈ లాక్డౌన్లో అన్ని పిరమ అవుతున్నాయి. మా కూలీలు పెరుగుతలేవు. ఇప్పుడు 10,000 వస్తామంటే మాకు అవి రాలే. అసలు ఏం తిన్నిక లేక చాలా చివర్సులు పడుతున్నాం. కర్నూలు నగరంలో దాదాపు 40,000 మంది భవన నిర్మాణం, ఇతర అనుబంధ కార్మికులు ఉన్నారు. వీరిలో అధిక భాగం బాడుగు ఇళ్లలోనే ఉంటున్నారు. వీరిలో రోజూ పని దొరికితే తప్ప కుటుంబం గడవని ఎక్కువ మంది. వీరి కోసం ప్రత్యేకంగా కార్మిక సంక్షేమ నిధి ఉంది. దీంతో కర్నూలు నగరంలోని భవన నిర్మాణ కార్మికుల దుర్భర పరిస్థితులపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వీరికి చిల్లి గవ్వ కూడా అందలేదు. సంక్షేమ నిధి డబ్బులను కార్మికులకు వెంటనే ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రతి కార్మికుడు నెలకు 10,000 రూపాయలు విడుదల చేయాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు పనులు దొరకలేదు. మొత్తం చూస్తే చాలా పిరమైపోయింది. మొత్తం ఇంకా అసలు రావడం లేదు. నూనె, మంచి నూనె 160 రూపాయలు కేజీ అంటే ఎట్లా తినాలా? ఎట్లా బతకాలి? పనులు దొరకలేదు ఇక్కడ. ఇంకా పిల్లలు తల్లులు బాధపడుతున్నారు చాలా. ఇంకా మీరు బియ్యం ఏమో వేసేది 10-20 కేజీలు వేసేది. అవి ఏం లాభం చెప్పు? బియ్యం వేసే ఉత్త బియ్యం తిని సాగాలని. ఇప్పుడు ఏం దాంట్లోకి కూరగాయలు అవి కావద్దామే. ఆ పని దొరుకుతున్నాయి కదా మేము అందరికీ కొనేది. ఎక్కడి నుంచి కొంత మేము చెప్పండి సార్. 2 గంటలకు పని చేస్తే ఇంకా మేము ఎటకెళ్ళి తెచ్చుకున్నారా? ఎటకెళ్ళి పోలీసులు తరుముతున్నారు. పుస్తకాలు కూడా అసలు ఎక్కడి నుంచి బతకాలో చెప్పండి సార్. మేము భవన నిర్మాణ కార్మికులకు సపరేట్గా సంక్షేమ బోర్డు అనేది ఉంది. ఈ సంక్షేమ బోర్డులో దాదాపు 1,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఈ 1000 కోట్ల రూపాయల డబ్బులు ఆ రకంగా ప్రతి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ ఆ రకంగా నెలకు 10,000 రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పేసి కమిషనర్ కానీ లేకపోతే మున్సిపల్ ఇక్కడ ఉన్న లేబర్ అధికారులు కానీ ఆ రకంగా ప్రపోజల్ పంపించారు. ఆ ఫైల్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పారేసి ఉంది. ఆయన సంతకం పెట్టేస్తే భవన నిర్మాణ కార్మికులందరికీ ఆ రకంగా 10,000 రూపాయలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదు, మరి ఆ తరంగా బిజీగా ఉన్నారు, సంతకం పెట్టే కూడా టైం లేదు. రెండవది వచ్చేసి ఇసుకను సరళీతరం చేసి ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. మూడవది వచ్చేసి ఎవరైతే బెనిఫిట్స్ కోసం అప్లై చేసి పెట్టుకున్నారో అది డెత్కి కానీ బర్త్కి కానీ మ్యారేజ్ కానీ అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క పైసలు కూడా శాంక్షన్ చేయలేదు. వాళ్ళకందరూ కూడా వెంటనే ఆ విధులకు శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా కరోనా ప్రభావంతో మరోసారి కర్నూలు జిల్లాలో అడ్డా కూలీల బతుకులు అస్తవ్యస్తంగా మారాయి. ఓవైపు కర్ఫ్యూ, మరోవైపు ఇసుక కొరత, భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, ఇంకోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, ఇలా అన్ని రకాలుగా అడ్డా కూలీల బతుకులు ఆగమాగమవుతున్నాయి. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అడ్డా కూలీలు కోరుతున్నారు.